క్యారెక్టర్ యాక్టింగ్ కు సరైన నిర్వచనం ఇచ్చిన నటులు చాలా కొద్ది మందే కనిపిస్తారు. వాళ్లలో ముదిగుండ లింగమూర్తి ఒకరు. విషాద పాత్రలు, దుష్ట పాత్రలు, హాస్య భూమికలు ఇలా విభిన్న పాత్రల్లో నటించి మెప్పించి తనది ఒక బాణి అని సృష్టించుకున్నారు లింగమూర్తి. వందే మాతరం, భక్త పోతన, యోగి వేమన, పల్నాటి యుద్ధం, పెద్ద మనుషులు, త్యాగయ్య మొదలైన చిత్రాల్లోని ఆయన పాత్రల్లో పూర్తి వైవిధ్యం కనిపిస్తుంది. నాటకరంగం సినిమాకు ప్రసాదించిన వరం లింగమూర్తి. అరుదైన ఈ నటుని సినీ జీవిత విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. 1908 అక్టోబర్ 10 తెనాలిలో జన్మించిన లింగమూర్తి పెద్ద చదువులకు వెళ్లకుండా నటన పట్ల ఆకర్షితులయ్యారు. ఆయన ఆసక్తిని గమనించిన రంగస్థల ప్రముఖులు స్థానం నరసింహారావు, శ్రీరామ విలాస సభ నాటక బృందంలో చేర్చుకున్నారు. కన్యాశుల్కం చిత్రంలో రామప్ప పంతులు పాత్ర పోషిస్తూ స్థానం వారి మధురవాణితో ఏ పిల్ల అగ్గిపుల్ల అంటూ సరసం ఆడితే ఆ ఛాన్స్ మాకు దొరకలేదే అని మిగిలిన నటీమణులు బాధపడేవారు. కన్యాశుల్కం నాటకంలోని రామప్ప పంతుల పాత్ర లింగమూర్తిని జనానికి దగ్గర చేసింది. నాటక రంగం మీద అన్ని రకాల పాత్రలను పోషించి పేరు తెచ్చుకున్న లింగమూర్తి 1937 తుకారాం చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. బిఎన్ రెడ్డి దర్శకత్వంలో వాహిని సంస్థ నిర్మించిన తొలి చిత్రం వందే మాతరంలో లింగమూర్తి నటించారు. వాహిని బృందంలో ఒకరైన లింగమూర్తి వేషం ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటూ నిర్మాణ వ్యవహారాలు చూసేవారు. 1941 దేవత చిత్రం విడుదలయ్యింది. ఇందులో ఒక సన్నివేశంలో తాగుబోతు అప్పన్న తన కూతురు డబ్బున్న యువకుడితో తిరుగుతోందని తెలిసి ఆమె చెంప చెల్లుమనిపిస్తాడు. కాసేపటికే అమాయకురాలిని కొట్టానంటూ ఆవేదనతో కుమిలిపోతాడు. ఈ సన్నివేశంలో అద్భుతంగా నటించారు లింగమూర్తి. ఆయన హావభావాలను సింగిల్ షాట్ లో ట్రాలీ వేసి చిత్రీకరించారు ఛాయాగ్రాహకుడు రామనాథ్. అలాగే వందే మాతరం సినిమాలో డాక్టర్ గా శాంతరసాన్ని అద్భుతంగా పోషించారు లింగమూర్తి. వాహిని సంస్థలో నాగయ్య, రామనాథ, బిఎన్ రెడ్డి చేసే ప్రయోగాలకు సహకరిస్తూ తనకు ఓ విశిష్ట స్థానం ఏర్పాటు చేసుకున్నారు లింగమూర్తి. వాహిని సంస్థ నిర్మించిన సుమంగళి, దేవత, పోతన, స్వర్గసీమ, పెద్ద మనుషులు చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఇంకో తమాషా ఏమిటంటే ఒకే సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తూనే చిన్న చిన్న వేషాలు కూడా వేసేవారు. నిశితంగా పరిశీలిస్తే గాని గమనిస్తే గాని ఈ విషయం తెలీదు. అది లింగమూర్తి గొప్పతనం. ఎత్తులు జిత్తులతో విజయనగర సామ్రాజ్య వినాశనానికి అంకురార్పణ చేసిన హంవీరుడు పాత్రను మహామంత్రి తిమ్మరుసు చిత్రంలో అద్భుతంగా పోషించి శభాష్ అనిపించుకున్నారు లింగమూర్తి. అలాగే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాను అల్లుడు అంటూ సుయోధనుడికి అభయం ఇచ్చే శకుని పాత్రను ఆయన పోషించిన తీరు ప్రశంసలు పొందింది. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో నటిస్తూ ఈ సీన్ లో మన రంగాన్ని డామినేట్ చేస్తాం చూడండి అంటే ఎస్వి రంగారావు కూడా స్పోర్టివ్గా తీసుకుని రమ్మనండి నా సత్తా కూడా చూపిస్తాను అన్నారట. ఆ రోజుల్లో ఆర్టిస్టులు అలా పోటీ పడేవారు. పెద్ద మనుషుడు చిత్రంలో మంచిని గెలిపించడానికి పోరాటం చేసే పత్రికాధిపతి రామదాసు పాత్ర కూడా లింగమూర్తికి ఎంతో పేరు తెచ్చింది. లక్ష్మమ్మ, ధర్మమే జయం, శ్రీకాళహస్తి మహాత్మ్యం, బాటసారి, శ్రీకృష్ణావతారం, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ తదితర 80 చిత్రాల్లో లింగమూర్తి నటించారు. ఆయన రాసిన వెంకన్న కాపురం నాటకం దశాబ్ద కాలం పాటు ఆంధ్రదేశాన్ని అలరించింది. తర్వాత తనే చిత్ర పరిశ్రమకు దూరంగా జరిగి సన్యాసం స్వీకరించారు. తన నట జీవితంలో సహచరులు అంతా దూరం కావడంతో ఆయన ఒంటరిగా మిగిలిపోయారు. బావా అని పిలిస్తే నాగయ్య పలుకడు, అన్నా అంటే కేవి, గురూజీ అంటే రామనాథ్, ఏం బ్రదర్ అని పిలిస్తే సముద్రాల పలకరు.
హాయిగా నవ్వుకోవడానికి బిఎన్ రెడ్డి లేడు, ఈ ఎడారిలో నాకు ఇంకేమి పని అని చివరి రోజుల్లో బాధపడేవారు లింగమూర్తి. నేను నటయోగిని, నటన అనే పై వేషం తీసేసి యోగంలోకి వెళ్లిపోయాను అనేవారు. అనారోగ్యంతో కొంతకాలం బాధపడి 1980 జనవరి 24న లింగమూర్తి నటరాజులు ఐక్యమయ్యారు. అయినా సినిమా ఉన్నంతకాలం లింగమూర్తి నటన జీవిస్తూనే ఉంటుంది, తెలుగు వెండితెరపై వెలుగుతూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.